answer, guys. First question, consider the following statements regarding Jal Jeevan mission. So, nenu clear ga ikkada telugu lo translate chestanu, telugu lo translate chesin tarvata you can answer andi. భారత దేశంలో తీసుకొచ్చినటువంటి జల్ జీవన్ మిషన్ కి సంబంధించి ఈ క్రింది వాక్యాలని పరిశీలించండి. ఫస్ట్ వన్, ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మిషన్ ఇస్ టు రివైవ్ ట్రెడిషనల్ వాటర్ సోర్సెస్ ఇన్ ఆల్ రూరల్ ఏరియాస్ బై 2024. జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో ట్రెడిషనల్ వాటర్ సోర్సెస్ అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల ట్రెడిషనల్ వాటర్ సోర్సెస్ అన్నింటినీ కూడా 2024 సంవత్సరం కల్లా పునరుద్ధరించడం. సెకండ్ ఆప్షన్, ఇట్ ఆల్సో ఎయిమ్స్ టు క్రియేట్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ ఫర్ రీయూజ్ ఇన్ అగ్రికల్చర్. దీని యొక్క మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెయిన్ వాటర్ వర్షపు నీరు ఏవైతే ఉంటాయో ఈ వర్షపు నీరుని స్టోర్ చేయడం కోసంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కోసం ఏర్పాటు చేయడం, అలాగే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచడం కోసం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ని ఏర్పాటు చేయడం, అలాగే హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ ఏదో ఆ హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ని అగ్రికల్చర్ అంటే వ్యవసాయ పద్ధతికి ఉపయోగించడం అనేది దీని యొక్క మరొక ఉద్దేశం అనేది సెకండ్ స్టేట్మెంట్ అండి. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ది జల్ జీవన్ మిషన్ విల్ కన్వర్జ్ విత్ అదర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ టు అచీవ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సస్టైనబుల్ వాటర్ సప్లై మేనేజ్మెంట్. సో సస్టైనబుల్ వాటర్ సప్లై మేనేజ్మెంట్ ని అచీవ్ చేయడానికి జల్ జీవన్ మిషన్ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ఇతర కేంద్ర పథకాలు అలాగే వేరు వేరు రాష్ట్ర పథకాలతో కలిసి ఇది వర్క్ అవుతుంది. సో అయితే ఈ త్రీ స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1 2, ఆప్షన్ బి 1 3, ఆప్షన్ సి 2 3, ఆప్షన్ డి 1 2 3. దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబౌ. ఎస్ ప్లీజ్ ట్రై టు ఆన్సర్ గైస్. సో ఈరోజు క్వశ్చన్స్ కూడా మీకు కొంత టఫ్ గా ఉంటాయండి కరెంట్ అఫైర్స్ లో. సో ప్లీజ్ థింక్ అండ్ ఆన్సర్. జల్ జీవన్ మిషన్ ప్రీవియస్ గా మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఎస్, సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ రైట్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఎందుకు ఆల్ ఆఫ్ ది అబో ఆర్ నాట్ కరెక్ట్? సో ఎందుకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ కాదంటే, సో జల్ జీవన్ మిషన్ అనేది యాక్చువల్గా మన భారతదేశంలో 2019 ఆగస్టు మంత్లో దీన్ని ప్రారంభించడం జరిగిందండి, జల్ జీవన్ మిషన్. సో ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో, మన భారతదేశంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హౌసెస్ ఏవైతే ఉంటాయో ఆ హౌసెస్కి 2024 సంవత్సరం కల్లా పైప్డ్ వాటర్ సప్లై అందించాలి, అంటే పైపుల ద్వారా నీటి సౌకర్యం అనేది కల్పించాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. 2024 సంవత్సరం కల్లా రూరల్ అర్బన్ హౌస్ హోల్డ్స్ కి పైప్డ్ వాటర్ సప్లై అందించాలి. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది మిషన్ ఇస్ టు రివైవ్ ట్రెడిషనల్ వాటర్ సోర్సెస్. సో ట్రెడిషనల్ వాటర్ సోర్సెస్ రివైవ్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాదండి. సో కాబట్టి దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అండి. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో దీని యొక్క మరొక ఏమేంటి, లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కానీ అలాగే హౌస్ హోల్డ్ వేస్ట్ వాటర్ ఏవైతే అవి అగ్రికల్చర్ పర్పస్ వ్యవసాయానికి ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మరొక ఉద్దేశం. సో ఇది సెకండ్ స్టేట్మెంట్, దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. సో అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఏమిచ్చారు, ది జల్ జీవన్ మిషన్ విల్ కన్వర్జ్ విత్ అదర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ టు అచీవ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. సో కాబట్టి ఈ విధంగా వీటి యొక్క లక్ష్యాలు ఏవైతున్నాయో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసంగా ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఇతర కేంద్ర ప్రభుత్వ పథకాలు వేరు వేరు రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కలిసి ఇది వర్క్ చేయడం జరుగుతుందండి రైట్. సో కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్. సో ఫస్ట్ అండ్ సెకండ్ సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అండి. జల్ జీవన్ మిషన్ అనేది మెయిన్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకి, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకి 2024 సంవత్సరం కల్లా పైపుల ద్వారా వాటర్ సప్లై అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సోలార్ పీవీ సెల్స్. సోలార్ పీవీ సెల్స్ అంటే సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్. సో సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ కి సంబంధించి ఈ క్రింది వాక్యాలని పరిశీలించండి. ఫస్ట్ వన్,
ప్రధాన మంత్రి కిషన్ ఊర్జా సురక్ష ఈవం ఉత్తమ మహాభియాన్ స్కీమ్ మేనేజ్ ది యూజ్ ఆఫ్ డొమెస్టికలీ మ్యానుఫ్యాక్చర్డ్ సోలార్ పివి సెల్స్. మన భారతదేశంలో తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఈవం ఉత్తమ్ మహాభియాన్ అనేటువంటి పథకం మన భారతదేశంలోనే తయారు చేసినటువంటి సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ ని తప్పనిసరిగా ఉపయోగించాలి అనేటువంటి నిబంధన పెట్టడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్, ఏ సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్ షాల్ బి కన్సిడర్డ్ టు బి డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ఓన్లీ ఇఫ్ ద సేమ్ హ్యాస్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా యూజింగ్ అన్ డిఫ్యూజ్డ్ సిలికాన్ వేఫర్స్. సో మన భారతదేశంలో సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్ అనేది మన భారతదేశంలో తయారు చేసిందని కన్సిడర్ చేయాలంటే అది ఓవరాల్గా మన భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేసి ఉండాలి. వాటిలో అన్ డిఫ్యూజ్డ్ సిలికాన్ వేఫర్స్ అనేవి యూజ్ చేసి ఉండకూడదు, రైట్? సో కాబట్టి దిస్ ఇస్ ద టూ స్టేట్మెంట్స్. ఈ టూ స్టేట్మెంట్స్లో సరైనటువంటి స్టేట్మెంట్ ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఓన్లీ వన్, ఆప్షన్ బి టూ ఓన్లీ, ఆప్షన్ సి ఫోర్త్ వన్ అండ్ టూ, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అండి. రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్సెస్ లో ఇది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సోలార్ ప్లేట్స్, ఎస్ పర్ఫెక్ట్. సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో బోత్ స్టేట్మెంట్ వన్ అండ్ స్టేట్మెంట్ టూ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ వన్ అండ్ స్టేట్మెంట్ టూ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్, రైట్? సో హియర్ అబ్సల్యూట్లీ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ హ్యాస్ ఇష్యూడ్ ఏ క్లారిఫికేషన్. రీసెంట్ గా ఈ మినిస్ట్రీ ఒక క్లారిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఏం ఇష్యూ చేసింది? సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ మ్యానుఫ్యాక్చర్ యూజింగ్ డిఫ్యూజర్ సిలికాన్ వేఫర్స్ ఆర్ బ్లూ వేఫర్స్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చర్ సోలార్ పివి సెల్స్. సో ఈ సోలార్ పివి సెల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు వాటిలో డిఫ్యూజర్ సిలికాన్ వేఫర్స్ యూజ్ చేసిన, బ్లూ వేఫర్స్ యూజ్ చేసిన, అవి మన భారతదేశంలో తయారు చేసినటువంటి సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ గా కన్సిడర్ చేయబడవు అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో కాబట్టి మన భారతదేశంలో మొత్తం ఓన్ గా తయారు చేసినటువంటి వాటిని భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్డ్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ గా కన్సిడర్ చేస్తామని ఇక్కడ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. సో అలాగే మన భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినటువంటి ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఈవం ఉత్తమ్ మహాభియాన్ పథకం ఏందో దీని కింద తప్పనిసరిగా మన భారతదేశంలోనే తయారు చేసినటువంటి ఫోటో వోల్టాయిక్ సెల్స్ ని మాత్రమే మనం ఉపయోగించాలి. సో ఈ నిబంధన కూడా ఉంది. సో కాబట్టి ఇవి రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్. కాబట్టి మన ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అండి. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రెసిడెంట్స్ రూల్. రాష్ట్రపతి పాలనకి సంబంధించి ఈ క్రింది వాక్యాన్ని పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ ఇంపోజ్డ్ వెన్ ది గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. భారతదేశంలో రాష్ట్రపతి పాలనని ఏదన్నా ఒక రాష్ట్రం రాజ్యాంగ పరంగా కనుక నడుచుకోనట్టయితే అప్పుడు విధిస్తారు. సెకండ్ స్టేట్మెంట్, ది ఇంపోజిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ రూల్ ఈజ్ అప్రూవ్డ్ బై ద ప్రెసిడెంట్ అండ్ డస్ నాట్ రిక్వైర్ ది శాంక్షన్ ఆఫ్ ది పార్లమెంట్. రాష్ట్రపతి పాలనని రాష్ట్రపతి ఆమోదించినప్పుడు, రాష్ట్రపతి విధించినప్పుడు ఆ రాష్ట్రపతి పాలనని పార్లమెంటు శాంక్షన్ చేయవలసినటువంటి అవసరం లేదు. థర్డ్ స్టేట్మెంట్, ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ మే బి రివోక్డ్ బై ది ప్రెసిడెంట్ అట్ ఎనీ టైమ్ బై ఏ సబ్సీక్వెంట్ ప్రొక్లమేషన్ వితౌట్ పార్లమెంటరీ అప్రూవల్. రాష్ట్రపతి పాలనని రాష్ట్రపతి పార్లమెంటు ఆమోదంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే రద్దు చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అయితే ఈ త్రీ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏమిటి? ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఓన్లీ వన్, ఆప్షన్ బి టూ త్రీ, ఆప్షన్ సి వన్ త్రీ, ఆప్షన్ డి వన్ టూ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రజెంట్ మన భారతదేశంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉంది. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్, రాష్ట్రపతి పాలనకి సంబంధించినటువంటి క్వశ్చన్, ప్లీజ్ ఆన్సర్. ఎస్ పర్ఫెక్ట్ అండి. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ డౌట్గా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటి?
సెకండ్ స్టేట్మెంట్ రైట్. సో ఏంటి సెకండ్ స్టేట్మెంట్? సో రాష్ట్రపతి పాలనని ఇక్కడ రాష్ట్రపతి అప్రూవ్ చేస్తారు. సో రాష్ట్రపతి అప్రూవ్ చేసినప్పుడు రాష్ట్రపతి పాలనని తప్పనిసరిగా పార్లమెంటు దీన్ని శాంక్షన్ చేయాలి. పార్లమెంటు బోత్ హౌసెస్ లోక్సభ రాజ్యసభ రెండు కూడా దీన్ని శాంక్షన్ చేయాలి. ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి రాష్ట్రపతి పాలనని పార్లమెంటు శాంక్షన్ చేసిన తర్వాత 6 మంత్స్ వరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంటుంది. మరలా దాన్ని పొడిగించాలంటే మరలా దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. మరలా ఇంకొక 6 మంత్స్ పార్లమెంటు ద్వారా పొడిగించేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 6 మంత్స్ మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు ఒక రాష్ట్రంలో ప్రస్తుతం మన భారతదేశంలో రాష్ట్రపతి పాలనని విధించేదానికి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 356 మనకి రైట్స్ ఇవ్వడం జరిగిందండి. ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలనకి సంబంధించి. సో మ్యాక్సిమం 3 ఇయర్స్ వరకు 6 మంత్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు. సో అయితే ఇక్కడ ఏమన్నారు, అసలు పార్లమెంట్ శాంక్షన్ చేయాల్సిన అవసరమే లేదన్నారు. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. సో సెకండ్ రాంగ్ అంటే మన ఆప్షన్స్ ఎక్కడ ఏ ఎలిమినేట్ చేయొచ్చు, బి ఎలిమినేట్ చేయొచ్చు అండ్ డి ఎలిమినేట్ చేయొచ్చు రైట్. సో ప్రెసిడెంట్ రూల్ మనకి తెలుసు, ఒక రాష్ట్రంలో ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పరిపాలన సాగట్లేదని చెప్పేసి గవర్నర్ అక్కడ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే దానికి సంబంధించినటువంటి రాష్ట్రపతికి అప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు, లేదా ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రి మండలి సిఫార్సు మేరకు కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. సో కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి విధిస్తారు, అయితే రాష్ట్రపతి పాలనని ఎప్పుడైనా సరే రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. పార్లమెంట్ అప్రూవల్ లేకుండానే రాష్ట్రపతి పాలనని రద్దు చేయవచ్చు. సో కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో 1 అండ్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. సో మన ఆన్సర్ ఆప్షన్ సి. దీనికి సంబంధించిన ఆర్టికల్ 356 ప్రస్తుతం మన భారతదేశంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి కూడా రీసెంట్ గా మనం డిస్కస్ చేసుకున్నామండి. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి సంబంధించి ఈ క్రింది వాక్యాలని పరిశీలించండి అంటున్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ రిఫర్స్ టు అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ మార్కెటింగ్ ఫార్మ్స్ ఫర్ ది ప్రొడక్షన్ అండ్ సప్లై ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండర్ ఫార్వర్డ్ అగ్రిమెంట్స్ ఫ్రీక్వెంట్లీ అట్ ప్రీ డిటర్మైన్డ్ ప్రైసెస్. మన భారతదేశంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటువంటిది రైతులకి అలాగే మార్కెట్ ఫార్మ్స్ కి ఈ రెండింటికి మధ్య ఒక ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారంగా రైతులు ఈ మార్కెటింగ్ ఫార్మ్స్ తో కుదుర్చుకున్నటువంటి ఈ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ కి వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఇన్ ఇండియా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఈజ్ రెగ్యులేటెడ్ అండర్ ది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ సార్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2003. భారతదేశంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2003 కింద ఇది రెగ్యులేట్ చేయబడుతుంది. థర్డ్ స్టేట్మెంట్, కర్ణాటక హ్యాస్ బికమ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు ఎనాక్ట్ ఏ లా ఆన్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. భారతదేశంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీద చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. సో అయితే ఈ 3 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటున్నారు? సో ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1-2, ఆప్షన్ బి 1-3, ఆప్షన్ సి 2-3, ఆప్షన్ డి 1-2-3. దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. రీసెంట్ గా మనం డిస్కస్ చేసుకున్నామండి మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టే మన భారతదేశంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీద చట్టాన్ని చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం కాదండి. ఏ రాష్ట్రం అండి? తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రం మన భారతదేశంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీద మొట్టమొదటిసారిగా చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. సో ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. సో మనం ఎన్ని ఇక్కడ అలిమినేట్ చేయొచ్చు ఆప్షన్స్? ఆప్షన్ 3 కరెక్ట్ రాంగ్ అంటే, సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అంటే ఆప్షన్ బిని ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సిని ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ రైట్. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. మరొకసారి మన భారతదేశంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఏంటంటే, యాక్చువల్గా మన భారతదేశంలో రైతులు అలాగే మార్కెట్ ఫార్మ్స్ అగ్రికల్చర్ డిపెండింగ్ మార్కెట్ ఫార్మ్స్ ఏవైతుందో వీళ్ళిద్దరు కూడా కుదుర్చుకునేటువంటి ఒక అగ్రిమెంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అండి. సో దీని ప్రకారంగా ఈ మార్కెటింగ్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో మార్కెటింగ్ ఫార్మ్స్ వచ్చేసి ఈ రైతుల దగ్గరకు వచ్చి ఫలానా పంటల్ని మీరు పండించాలి,
ఆ పంటలకి మేము కిలోకి ఎంత ఇస్తాము లేదంటే క్వింటాల్కి ఎంత ఇస్తాము లేదంటే టన్నుకి ఎంత ఇస్తాము అని చెప్పేసి ముందుగానే ఆ పంట వాళ్ళు ప్రొడ్యూస్ చేయకముందే రేట్స్ అనేది కుదుర్చుకోవడం జరుగుతుంది. సో అయితే తర్వాత ఏమవుతుంది, ఈ రేట్స్ అనేది జస్ట్ ఓవరాల్ గా కుదుర్చుకున్నటువంటి రేట్స్ అని అంటే నోటీ ద్వారా కుదుర్చుకున్నటువంటి రేట్స్ అగ్రిమెంట్స్. సో అయితే తర్వాత ఏమవుతుంది, మార్కెటింగ్ ఫార్మ్స్ అనేవి ఆ ఓవరాల్ గా కుదుర్చుకున్నటువంటి అగ్రిమెంట్స్ మీద ఓవరాల్ గా నోట్ తో కుదుర్చుకున్నటువంటి మాటల మీద నిలబడాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు రైతులు దాన్ని పండించిన తర్వాత రైతులకి వాళ్ళు ముందుగా మాట్లాడుకున్నటువంటి మనీ కంటే కూడా ఇంకా తక్కువకి కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు మన భారతదేశంలో వస్తున్నాయి. సో కాబట్టి ఇలాంటప్పుడు ఇక్కడ నష్టపోయేది ఎవరు, రైతులు నష్టపోవడం జరుగుతుంది. సో రైతులు నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో తమిళనాడు రాష్ట్రం మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. చట్టం ఏంటి అది, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లివ్ స్టాక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అండ్ సర్వీసెస్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్. సో దీన్ని ఇటీవల రాష్ట్రపతి ఆమోదించారు. సో దీని ద్వారా ఇక్కడ పేపర్స్ మీద దీనికి సంబంధించిన అధికారులు ఉంటారు, ఆ అధికారుల సమక్షంలో విన్ను అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు ఈ చట్టం ప్రకారంగా వాళ్ళు ముందు ఎంత అయితే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారో, ఎంత ప్రైస్ కదా కొనుగోలు చేయాలని అగ్రిమెంట్ కుదుర్చుకుంటారో అంతే ప్రైస్ తో వాళ్ళు కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇక్కడ రైతులు లాభపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తమిళనాడు రాష్ట్రం మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకురావడం జరిగింది, కర్ణాటక కాదు తమిళనాడు. సో ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఫస్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, అట్ ప్రెసెంట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఇస్ రెగ్యులేటెడ్ అండర్ ది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2003. ఎస్, మన భారతదేశంలో ప్రస్తుతం వచ్చేసి ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 2003 కింద రెగ్యులేట్ చేయబడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్, రైట్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రైట్ అండి. సో దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ తప్పకుండా 1 or 2 minutes ఈ వీడియో మీద స్పెండ్ చేసి మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ లేదా వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి, రైట్ గైస్. సో